ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 217ను రద్దు చేయాలని కోరుతూ జిల్లా మత్స్యకారుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. జల వనరులే జీవనాధారంగా బ్రతుకుతున్న వీరికి గ్రామాల ప్రక్కనున్న చెరువులను మత్స్యకార సహకార సంఘం అందుబాటు ధరలలో లీజుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి అనేక దశాబ్దాలుగా జరుగుతుంది. కానీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 217 జీవోను తెచ్చి తమకు తీవ్ర అన్యాయం చేస్తుందని తెలియజేశారు. 30% మా ముఖాన పడేసి 70% గవర్నమెంట్ మళ్ళా రిటర్న్ తీసుకుంటా ఉంది. మొత్తం 100% మాకే వస్తున్నప్పటికీ అక్కడ జీవనోపాధి కరువు అయి చాలా ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు మనమందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వము ఇలాంటి జీవో తీసుకొస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇది మన మత్స్యకారుల జీవనోపాధిని కలరాయడమే అని చెప్పి మేమందరము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాము. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ రద్దును ఈ జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి మా మత్స్యకారుల చేసి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదేవిధంగా 1908లో మన రాజశేఖర రెడ్డి గారు 329 జీవోను ఇష్యూ చేశారు. ఏమని ఈ గుడ్డలపైన చెరువులపైన నదులపైన ఉన్నటువంటి ఈ నీటి మీద హక్కులన్నింటినీ మత్స్యకారులు కలగజేస్తూ నామమాత్రపు రెంటును ఒక ఫిక్స్ చేసి దాని మీద 10% వీళ్లకు చెస్ రూపంలో వసూలు చేసుకుంటూ వాళ్లకు వెసలుబాటు కల్పించాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేస్తే ఆయన తనవుడైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చి అవన్నీ పక్కన పడేసి ఒక పిడుగులాంటి ఈ 217 జీవోను మా నెత్తిన పడేసి మా మత్స్యకారుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏమంటే దయచేసి ఈ 217 జీవోను రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రద్దు చేయని పక్షంలో ఎన్ని పోరాటాలకైనా సిద్ధపడి మా హక్కులను మేము కాపాడుకుంటామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.